कल्याण दिच्चा पवन कल्याण तो जत कल एवरना तिड़ता जत कड़ता नी अधिकार अंदते जुटू अंदकते का नीकना सैको राष्ट्र मुसली सैको भी एंकंटे अधिकार बतक ले अबाई अधिकार बतक लेर एवड़ संखना आगे सिद्धपड़ेट राजकीय सैको भी इवा जगनमोहन रेडी गार अनर्हुड़ी जगनमोहन रेडी गार सैको अनेक अनर्क सैको चपन अड़ता रेल कोूपयूल राष्ट्र प्रजल की इच्छा व्यक्ति जगनमोहन रेडी गार आई अनर्हुड़ा इधना डैलाग पेदवा धनवंत चेयटा की आये दर मंत्रो मैं अर्थ कल एम पदना संवस मुख्यमंत्री चसाओ नलब संवस इंडस्ट्री एवं धनवंत अड़ता पेदवा अबाई धनवंत नी कुट में उ धनवंत नी की संबंधी व्यक्त धनवंत पेदवा धनवंत धनवंत संघटन उन्दान अड़ता इलांट डी कभी कार्यक्रम नि चंद्रबाबुना गार आवेश दी तो ना चाल आश्चर्य कोड़ेल शिवप्रसाद गार कोड़ेल शिवप्रसाद गार चाला सेपु चेप्पे प्रयत्न चेशारु चेप्ते चेप्पुकुन्ना नाकेम अभ्यंतरं लेदु एंदुकंटे कोड़ेल शिवप्रसाद आ पार्टीलो उन्नटुवंटि व्यक्ति ओक माट चेप्पालंटे चंद्रबाबु नायडु कन्ना मुंदु नुंचि तेलुगुदेशं पार्टीलो उन्नटुवंटि व्यक्ति ओक विधंगा चेप्पालंटे कोड़ेल शिवप्रसाद रावु गारु स्वर्गीय कोड़ेल शिवप्रसाद रावु गारु चंद्रबाबु कन्ना कूडा तेलुगुदेशंलो सीनियर नायकुडु ఆయన మరణానికి మేము కారణం అన్నాడు ఆయన మీద మేము కేసులు పెట్టాం అన్నాడు yes నేను మనవి చేస్తున్నా తెలుగుదేశం కార్యకర్తలకు మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తున్నా కోడెల శివప్రసాద్ మా రాజకీయ ప్రత్యర్థి ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి అనేక మంది ప్రజలు కంప్లైంట్స్ ఇచ్చారు దాన్ని చట్టప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశాం ఇదేం దాపరికం కాదే ఇదేమన్నా అన్యాయమా ఇదేమన్నా అక్రమమా ఇదేమన్నా హెరాస్మెంట్ ఆ కేసులకు భయపడి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడంట ఇంతకన్నా పచ్చి అబద్ధం ఏం కావాలని అడుగుతా ఉన్నా కోడెల శివప్రసాద్ అనే వ్యక్తి 83 లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి నేను గమనిస్తున్నా విద్యార్థి దశ నుంచి అంత పిరికొడేం కాదు మేము కేసులు పెడితే చచ్చిపోయేవాడు కాదు ఆయన ఉరివేసుకోవడానికి ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు సవాలు చేసి చెప్తున్నా ఎందుకంటే మేము ఇన్ని కేసులు పెట్టినా పార్టీ నుంచి ఆదరణ లేదు చంద్రబాబు ఇంటర్వ్యూ లేదు నేను చూడను అన్నాడు దీనికన్నా ముందు కోడెల శివప్రసాద్ మొత్తమాత్రం దిగి మరణించాలని నిర్ణయించుకున్న రోజున సేవ అయ్యాడు సేవ అయితే వాళ్ళ అల్లుడి ఇంటి దగ్గర హైదరాబాద్ గుంటూరులో ఉంటే కొంతమంది పుల్లారావు లాంటి వాళ్ళు వెళ్ళి అయ్యా